బాలల దినోత్సవం సందర్భంగా మంచి మంచి వంటలతో ఇవాళ మీ తెలుగు రుచి రెడీగా ఉంది. అంతేకాదండి, ఇద్దరు బుల్లి గెస్టులు కూడా రాబోతున్నారు. మరి వాళ్ళెవరో, ఇవాళ వంటలు ఏంటో మన తెలుగు రుచిలో చూసేద్దామా. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి బుజ్జి బుజ్జి గెస్టులు వస్తారని చెప్పాను కదా, వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని పరిచయం చేసుకుందామా. హాయ్, హాయ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. సేమ్ టు యు. సేమ్ టు యు. థ్యాంక్ యూ. నీ పేరేంటి? నా పేరు నోమినా తారా. నోమినా తారా, డిఫరెంట్ గా ఉంది తెలుసు నీ పేరు. థ్యాంక్ యూ. అండ్ నీ డ్రెస్ కూడా సూపర్ గా ఉంది, చాలా చాలా బాగున్నావు, ఏంజెల్ లా ఉన్నావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా. ఓ థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? నా పేరు రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ. నీ పేరు రామ్ చరణ్ తేజ? నిజంగా నా పేరు రామ్ చరణ్ తేజ్. మరి ఇక్కడ ఉన్నావైతే షూటింగ్ లో ఉండాలి కదా. నేను బుల్లి రామ్ చరణ్. ఓ వావ్. అయితే పెద్దైన తర్వాత పెద్ద రామ్ చరణ్ తేజ్ అవుతావా? అవుతావా? గుడ్ గుడ్. నువ్వేం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్. నువ్వే క్లాస్? సెవెంత్. సెవెంత్ స్టాండర్డ్. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్సా? యా, ఫ్రెండ్స్. ఓకే. ఫుడ్ తింటుంటారా? బాగా ఇష్టంగా తింటుంటారా మీరు? చాలా బాగా. చాలా బాగా, అందుకే వచ్చారు ఇక్కడికి. తెలుగు రుచి చూస్తుంటారా? యా. చెప్పడం మర్చిపోయానండి, వీళ్ళిద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లు. నువ్వే మూవీస్ లో చేసావు? నేను కాటమరాయుడు, జైలవ కుస, ఆనందో బ్రహ్మ, నమో వెంకటేశాయ. ఓకే, నువ్వు చెప్పు, నువ్వేం చేసావు? మాన్ బావుడు, ఇప్పుడు ప్రస్తుతం హలో చేస్తున్న అఖిల్ తో, నెక్స్ట్ నాగ చైతన్య, తర్వాత మహేష్ బాబు. వావ్, నువ్వు హీరోస్ ని బట్టి మూవీస్ ఒప్పుకుంటున్నావా? లేదా, సరే, నీకు ఇష్టమైన హీరో ఎవరు? చిరంజీవి గారు. అందుకే చిరంజీవి గారి అబ్బాయి పేరు పెట్టుకున్నావా? కాదు, మా మమ్మీ పెట్టింది కాబట్టి పెట్టుకున్నా. మమ్మీ పెట్టారు కాబట్టి పెట్టుకున్నావా? సో నీకు తెలియక ముందే పెట్టేశారనమాట. ఓకే, మరి ఈ రోజు మీకు ఇష్టమైన రెసిపీస్ వండి పెట్టడానికి షెఫ్ రాజ్ గారు వస్తున్నారు, ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రాజ్ గారు. హలో అండి. హాయ్ పిల్లలు, మీ ఇద్దరు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. సేమ్ టు యు. సో నాకంటే ముందే వచ్చేసి రెడీగా ఉన్నాను, నేనే ముందు వచ్చేస్తానే అనుకున్నాను. సో ఈ రోజు మనకు బుల్లి గెస్ట్లు వచ్చారు కాబట్టి, సో కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి నచ్చే విధంగా డిష్లు చేయాల్సి వస్తుంది. అవును. మరి రాజ్ గారు, గుమగుమలో ఫస్ట్ ఏం వంట చేయబోతున్నారు? సో ఈ రోజు పిల్లల రోజు కదండి, చిల్డ్రన్స్ డే కదా, సో వాళ్ళ చాయిస్, వాళ్ళకి నచ్చింది రోజు చేసేద్దాం. ఆఫ్ కోర్స్. ఓకే, చెప్పు మనకి ఏం కావాలి ఈ రోజు. లంచ్ టైం కాబట్టి నాకు రైస్ ఐటమ్ కావాలి. ఓ, సో కొంచెం డిఫరెంట్ గా చేస్తాను, అంటే పిల్లలు కాబట్టి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఎదిగే ఏజ్ లో ఉన్నారు కదా వాళ్ళు, సో వాళ్ళకి కొంచెం హెల్దీగా ఒక డిష్ చేస్తాను. ఓకే, డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి కాంబినేషన్ లో పలావ్ చేద్దాం. ఓ వావ్, సో రైస్ ఐటమ్ కొబ్బరి పలావ్. డ్రై ఫ్రూట్స్, కొబ్బరి యాడ్ చేసి పలావ్ చేస్తున్నారు. ఓకేనా? yes, okay. సో గుమగుమలో డ్రై ఫ్రూట్ కొబ్బరి పలావ్. మరి డ్రై ఫ్రూట్ కొబ్బరి పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్ కొబ్బరి పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, వాల్నట్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, ముందుగా ఏం చేయాలి? సో బాస్మతి రైస్ ముందుగా ఇలా పొడిపొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే, సో ముందుగా నెయ్యి వేసుకున్నామండి. ఓకే, మీకు నేతితో చేస్తే ఇష్టమేనా? సూపర్, నాకు చాలా ఇష్టం. వావ్, వెరీ గుడ్. అయితే చాలా మంది ఇష్టపడరు, కానీ నేతితో చేసిన తినాలి, చాలా హెల్త్ కి మంచిది. సో దీంట్లో మసాలా దినుసులు, కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నోమినా తారా అన్నావు కదా నీ పేరు, చాలా డిఫరెంట్ గా ఉంది. మీ పేరు మీనింగ్ ఏంటో తెలుసా? యా, నాకు తెలుసు. ఏంటో చెప్పు. ఈజిప్ట్ కింగ్డమ్ నేమ్. ఈజిప్ట్ కింగ్డమ్ నేమా? నోమినా తారా అంటే తారానా, ఉట్టి నోమినానా? నోమినా అంటేనే ఈజిప్ట్ కింగ్డమ్. ఓకే, తారా అనేది దాని ముందు ఫ్లో అయ్యే రివర్ నేమ్. ఓహో, వెరీ నైస్, నోమినా తారా. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే
సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అనుకున్నాం కదా, సో బాదం ఓకే చాప్ చేసుకోకుండానే వేసేసుకోవచ్చా? రైస్ కాబట్టి మనకు పర్లేదండి, కుక్ అవుతాయి కదా. ఎస్, జీడిపప్పు అలాగే వాల్నట్స్ కొంచెం చిన్నగా చేసుకున్నామండి. వాల్నట్స్ తింటుంటారా మీ ఇద్దరు? యా. నువ్వు కూడా తింటావా? తింటా. బాగా తింటావా? చాలా. బ్రెయిన్ షార్ప్ అవుతుందంట కదా, అందుకే నీ బ్రెయిన్ షార్ప్గా ఉందా? సో వీటితో పాటుగా కొద్దిగా మధ్య మధ్యలో మనకు కొంచెం అప్పులప్పులగా తీపిగా కొద్దిగా సాల్ట్ కూడా అండి. జనరల్గా స్వీట్స్లో వాడతాం కదా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ మనం, సో పల్లవ లాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఇవి కొంచెం మనకు వేగాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, కొద్దిగా వేగితే మనకి టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బాగుంటుంది తినేటప్పుడు. ఓకే సరే అండి, ఇది వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. పొద్దున్న లేవగానే ఒక కప్పు కాఫీ పడిందే ఆ రోజు స్టార్ట్ అవ్వదు చాలా మందికి. మరి ఈ కప్పు కాఫీ మరింత టేస్టీగా మరింత స్ట్రాంగ్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా, రోజంతా కూడా ఇంకా యాక్టివ్గా అనిపిస్తుంది కదా. అందుకే కాఫీ డికాషన్ చేసుకునేటప్పుడు వేయించిన చక్కెర పొడిని అందులో కలుపుకున్నట్లయితే డికాషన్ మరింత స్ట్రాంగ్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, అలాగే కాఫీకి కూడా మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. చిట్కా చేసాం కదా రాజుగారు, వేగిపోయినట్టేనా? ఎస్ అండి. సో ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము ఓకే కలుపుకోవాలా? ఎస్. రామ్ చరణ్ తేజ్, నువ్వు రామ్ చరణ్ తేజ్లా డ్యాన్స్ చేస్తావా? అంతగా రాదు, కొంచెం కొంచెం. ఇప్పుడు నేర్చుకుంటున్నావా? అంటే కొన్నిసార్లు నేర్చుకుంటా. యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావా ఇప్పుడు? స్టడీస్ మీద కూడా. ఓ వెరీ గుడ్. అయితే ఫస్ట్ స్టడీసే ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏదైనా కదా. అవును. ఓకే, నువ్వు ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఏ మూవీ బాగా ఎంజాయ్ చేస్తూ చేసావు? మహాన్ బావుడు. మహాన్ బావుడు ఎంజాయ్ చేస్తూ చేసావా? అందులో నీకు డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? అసలు డైలాగ్స్ ఉండాలి. ఉండా? ఉండాలి. ఉండాలి ఏంటి? ఉంటే కనుక దుమ్ము దులిపేస్తా కానీ లేవు. ఉంటే కనుక దుమ్ము దులిపేసేవాడివి కానీ లేదు. అయితే నీకు ఫ్యూచర్లో వస్తాయన్నమాట డైలాగ్స్, ఎక్కువ డైలాగ్స్. ఇప్పుడు అఖిల్ మూవీలో డైలాగ్స్ ఉన్నాయా? ఉన్నాయా? సరే అది రిలీజ్ అయిన తర్వాత చూస్తాం, అప్పుడు మళ్ళీ రా, అప్పుడు ఆ డైలాగ్స్ చెప్తాను. ఓకే. సో మనకి ఇది కూడా వేగిపోయింది, సో ముందుగా మనం ఉడికించి పెట్టేసుకున్నా బాస్మతి రైస్. కొద్దిగా గరం మసాలా పొడి అండి. ఓకే. అలాగే కొద్దిగా పుదీనా కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, పులావ్ కాబట్టి పుదీనా కంపల్సరీగా ఉండాల్సిందే మనకు. అవును, ఆ ఫ్లేవర్ పులావ్కి తగిలితే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. సో ఇప్పుడంతా ఇది బాగా కలిపేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఓకే. నోమిన తారా, నువ్వు ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఏది బాగా నచ్చిన మూవీ? అంటే నేను ఇప్పటిదాకా చేసిన మూవీస్లో నాకు కాటం రాయడం అంటే ఇష్టం. ఇష్టం? అండ్ నువ్వు బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ ఏది? ఎంజాయ్ చేస్తూ అంటే జైలవక్కుసా క్యారెక్టర్. అవునా? ఓకే. నీకు ఇష్టమైన డైలాగ్ నువ్వు చేసిన వాటిలో నువ్వు చెప్పిన డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? హా, ఒకటి చెప్పాను జైలవక్కుసాలు. ఓకే చెప్తావా ఇప్పుడు? హా చెప్పు. నువ్వు లవుడువా కుసుడువా అని అన్నావా? ఓకే వెరీ నైస్. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. అవును అవును, గుమగుమలాడుతుంది కదా, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకోవడమేనా? ఎస్. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పులావ్ రెడీ చేశారు కదండి, డ్రై ఫ్రూట్ కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ కొబ్బరి పులావ్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి వేయించాలి. దీనిలో బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ కొబ్బరి పులావ్ రెడీ. డ్రై ఫ్రూట్ కోకోనట్ పులావ్ రెడీగా ఉంది రాజుగారు. నోమినా తారా కి ఇష్టమైన రెసిపీ ఇది. Yes. Okay. టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసేస్తాం. Yes. చేద్దాం.
చాలా బాగుంది రెసిపీ. థ్యాంక్ యూ. నాకు కూడా బాగా నచ్చింది. ఓకే థ్యాంక్ యూ. ఇష్టం అని చెప్పేసి అంటే ఇలాంటి ఇష్టపడతారు కదా అందుకే చేశాను. థ్యాంక్స్. నిజంగా చాలా బాగుంది కదా. డ్రై ఫ్రూట్స్ తగులుతూ కొబ్బరి మన కరకరలాడుతూ ఉంది. అవును చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. పాలు బాగా మరిగించి రకరకాల స్వీట్స్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మరిగించిన పాలతో పెరుగు చేసుకుంటే పెరుగు కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇంకా పాలు బాగా మరిగినట్లయితే తాగడానికి కూడా రుచికరంగా ఉంటాయి. మరి పాలు పొంగకుండా బాగా మరగాలి అంటే పాలు మరిగించే గిన్నె మీద చిల్లులున్న ప్లేట్ కనుక ఉంచుకున్నట్లయితే సిమ్లో పాలు ఎంతసేపు వేడి చేసినా కూడా పాలు పొంగడం అనే ప్రాబ్లం ఉండదు. పాలు కూడా బాగా మరుగుతాయి.